సాయంత్రం ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన మీటింగ్. పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చ. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ అధ్యక్షతన సిఎల్పి సమావేశం. హాజరు కానున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. సాయంత్రం గచ్చిబౌలిలో సీఎల్పి సమావేశానికి అభిషేక్ మను సింఘ్వి హాజరు. తెలంగాణ రాజ్యసభ అభ్యర్థిగా రేపు నామినేషన్ దాఖలు చేయనున్న సింఘ్వి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన. పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో దగ్ధమైన ఫైళ్లను పరిశీలించిన మంత్రి దుర్గేష్, ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్న మంత్రి, ఫైళ్ల దగ్ధం వెనక ఎవరి ప్రమేయం ఉన్నా కఠినంగా శిక్షిస్తామని కామెంట్. కాకినాడ జిల్లా చేబ్రోలులో రేపటి నుంచి జనవాణి కార్యక్రమం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర జనవాణి. సోమవారం నుంచి శనివారం వరకు అర్జీల స్వీకరణ. రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ. ఖానాపూర్లో ఆక్రమణలను నేలమట్టం చేస్తున్న అధికారులు, అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలను నిర్మించిన యజమానులు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో సైబర్ మోసాలు. అమీన్పూర్లో పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో చీటింగ్. గృహిణి నుంచి 180,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు. చెన్నాపూర్లో లోన్ పేరుతో 48,000 డ్రా చేసిన కేటుగాళ్లు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లో ఎస్ఓటీ తనిఖీలు. కోమల్ కిరాణా షాప్లో సోదాలు. 6 నెలలుగా గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లుగా గుర్తింపు. నిందితుడు పివేష్ పాండే అరెస్ట్. 200 గంజాయి చాక్లెట్లు స్వాధీనం. దక్షిణార్ధగోళ దేశాల కోసం అంతర్జాతీయ అభివృద్ధి ఒప్పందం. ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చిన ప్రధాని మోడీ. దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనపై అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు. రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రతి 2 గంటలకు నివేదికలు పంపాలని ఆర్డర్. మెయిల్, ఫ్యాక్స్, వాట్సాప్ల ద్వారా రిపోర్ట్స్ పంపాలని ఆదేశం. ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 6 కోట్ల విలువైన 357 గ్రాముల కొకైన్ సీజ్. షార్జా నుంచి వచ్చిన ఉగాండా జాతీయుడి పొట్టలో డ్రగ్స్. బ్రెజిల్ దేశంలో ఎక్స్ కార్యకలాపాలు మూసివేత. బ్రెజిల్లో ఎక్స్ కంపెనీపై కక్ష సాధిస్తున్నారని ఆరోపణ. ఎక్స్ సిబ్బంది భద్రత కోసం బ్రెజిల్లో సేవలు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటన. స్థిరంగా బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,700, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 72,770, కిలో వెండి 91,000. కర్నూలు మార్కెట్లో ఉల్లికి మంచి రేటు. సాగు విస్తీర్ణం తగ్గడంతో పెరిగిన డిమాండ్. దిగుబడి లేక రైతుకు దక్కని ఫలితం. మార్కెట్లో 50 రూపాయలకు చేరిన కిలో ఉల్లి. తిరుమలలో రేపటి నుంచి నవంబర్ నెల దర్శనం, సేవా టికెట్ల విడుదల. లక్కీ డిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్. 21వ తేదీ వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం.